అంతేకాకుండా నా దగ్గరికి వచ్చిన చాలామంది రోగులకు ఈ వెంట్రుకలు పోతున్నాయని చెప్పిన వాళ్ళకి, ఆడవాళ్లకు మగవాళ్ళకు, 25 సంవత్సరాలకే బట్టతలో వచ్చిన పిల్లలకి ఈ విషయాల్ని తెలిపి ప్లాస్టిక్ పాలు ఇంకా మోసమేం జరుగుతుందంటే, ఈ అమెరికన్స్ని పాశ్చాత్య అంధానుకరణ ఎంతవరకు వచ్చిందంటే, మన పిల్లలకి నోటి నుంచి పోస్తున్న ప్లాస్టిక్ చాలదు అని డైపర్లు ఉచ్చలు పోస్తాడు, కక్కస్ చేస్తాడని రాత్రిపూట ఈ ప్లాస్టిక్ డైపర్లను అంటించడం మొదలుపెట్టాం. అంటే కింది నుంచి కూడాను ప్లాస్టిక్ లోపలికి పంపిస్తుంది. దాంతో ఆడపిల్లలకి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయి దానికి ఎంత రోగ సముద్రాల్లో తేలాడిపిస్తున్నారు. కానీ అమ్మాయిలకి రోగాలు వస్తున్నాయని చెప్తే డాక్టర్లు ఈ డైపర్ తీసేయండి అని చెప్పట్లేదు. అంటే నా దగ్గరికి చిన్న ఆడపిల్లలు ఈ రోగాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోపెట్టుకొని, చూడమ్మా మీరు ఈ డైపర్లు వేయొద్దండి అని చెప్పిన 3 వారాలకే ఆ పిల్లలకి ఈ రోగాలన్నీ బాగవటం మొదలుపెడతాయి. అంటే మనం ఈ డాక్టర్లు ఎలా తయారంటే, ఏదైనా రోగం వస్తే నీకు మంది ఇవ్వాలి, మీ పాటికి మీరు పిల్లలకి డైపర్లు వేస్తూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ రాకుండా ఉంటాయా? వచ్చాయా, ఇంకొక మందు పోయి దాని మీద, డైపర్ మాత్రం వేస్తూ ఉండు. ఎందుకంటే ప్రకటనలు, తడి లేకుండా మీ పిల్లవాడు ఉండాలి. ఈయన తడి ఉంటే ఏమవుతుంది? వదిలిపెడితే ఆరిపోతుంది. ఉచ్చలు పిల్లలు పోయకపోతే మీరు పోస్తారా బెడ్లో? తమాషా ఏమిటంటే, ఈ డైపర్లు వేయటం మొదలుపెట్టిన తర్వాత పిల్లలు 12 సంవత్సరాలకు రాత్రిపూట పరుపుల్లో ఉచ్చలు పోసుకుంటున్నారు. ఇంత మూర్ఖతనము ఎక్కడా గమనించలేదు. దీనికి అమెరికాలో 6 సంవత్సరాలైనా టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, 3 రోజులకు టాయిలెట్ ట్రైనింగ్ అయిపోయింది. ఒక చిన్న మట్టి కుండలో మన్ను వేసి ఆ మూలలో పెడితే దాన్ని ఒక్కసారి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడితే అదంతకదే పోయి అక్కడ ఉచ్చలు పోస్తాం. బుద్ధున్న పిల్లలకి 2 సార్లు చెప్తే అక్కడ ఉచ్చలు పోయేద్దురా అంటే ఉచ్చలు పోయకుండా ఉంటాడు. కానీ డైపర్లు వేస్తే, డైపర్లు వేసినప్పుడు వాడికి తెలియదు ఎప్పుడు ఉచ్చలు పోస్తున్నాడు, ఎప్పుడు కక్కస్ చేస్తున్నాడు. ఇంకా ట్రైనింగ్ కోసం క్లాసులు ఇవ్వటం, వాళ్ళని చూసి మనము తెచ్చి అంటిస్తున్నాం. ఎక్కడి నుంచి? అమెజాన్లో డాట్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం డైపర్స్. ఏమైంది మన తలకు? ఏమైంది మన బుద్ధికి? దానికి మందులు పూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి ర్యాషెస్ వస్తున్నాయని వస్తే స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ పూస్తున్నారు. ఎవరు? ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు. అక్కడ జరిగింది ఏమిటి అని విశ్లేషణ చేయటం లేదు. ఇంత చిన్న విషయం గమనించలేదు. ఇక్కడ పిల్లలకి ముట్టవుతుంది, ఇది చాలా పెద్ద విషయం. అంతెందుకు ప్రతి ఒక్కరూ పాలు తాగుతున్నారు. పాలు అనే పదార్థము అస్థిర పదార్థము. మానవుడు తల్లి పాలు వదిలి ఇంకే పాలను తన నోటిలో వేసుకోని పదార్థం అది. అయితే ఇప్పుడు ప్రతి మానవుడు ఈ భూమి మీద ఏదో ఒక రూపంలో పాలని సేవనం చేయ, కాఫీ, టీ, పన్నీరు, ఇది అది ఇది అది, అన్నిట్లోనూ పాలు. ఏమీ లేకుంటే కాల్షియం కావాలి, పాలు తాగండి. నేను పాలు తాగించద్దమ్మా అని పిల్ల, కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది డాక్టరు? ఎంతుంది పాలల్లో కాల్షియము? ఎంతుంది? 1 లీటర్ పాలల్లో ఎంత కాల్షియం ఉంది? 1 గ్రాము ఉంది. 100 గ్రాము నువ్వులు నానబెట్టి రాత్రి పొద్దున రోట్లో రుబ్బి 1/4 లీటర్ నీళ్లు వేసి పిండితే ఆ వచ్చే నువ్వుల పాలల్లో 1 గ్రాము కాల్షియం ఉంది. అంటే మీరు మీ పిల్లలకు కావాలని ఈ నూడుల్స్ తినిపిస్తే ఏం చేస్తున్నారు? మీ పిల్లల క్లోమ రసాన్ని నిర్నామం చేసేదానికి ప్రతిదినం నూడుల్స్ రూపంలో పంపిస్తున్నారు వాళ్ళొకసారి.
ఈ విషయం ఎవ్వరు మీకు చెప్పట్లేదు. అంటే నూడుల్స్ తినటం వల్ల మన పిల్లలకి 108 మందికి రోగం వస్తుంది. గోధుమలు తినటం వల్ల తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. గోధుమల్లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంది, ప్రోటీన్. అది మీ చిన్న పేగుల సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్ళి అంటుకుంటే ఈ పదార్థాలన్నీ మీ దేహంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది. అది సెలీనియం కావచ్చు, జింక్ కావచ్చు, మనకు కావాల్సిన వేరే వేరే విటమిన్లు, జీవసత్వాలు అన్నిటినీ ఆపు చేయడం మొదలు పెడుతుంది. ఒకరోజులో రోజు రాదు మీకు రోగం, మెల్లిగా అంచెలంచెలుగా. అంటే మీరు ఈ గోధుమలు తినటం మొదలుపెట్టిన 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ ఈ రోగం వస్తుంది. ఈ రోగం ఒకటే కాదు, మీ నిర్నాళ గ్రంథులు కార్యక్షమతాన్ని మెల్లిగా వదిలిపెట్టడం వల్ల రోగాలు వెంటనే వెంటనే రావు, నిదానంగా వస్తాయి. అందుకే గడిచిన 20-30 సంవత్సరాల్లో ఈ రోగాలన్నీ మెల్లిగా మన దేశంలో, ఇవన్నీ ముందు జరిగాయి వేరే దేశాల్లో, మనం 20 సంవత్సరాలు వెనుకున్నాం అయినా అర్థం చేసుకోవట్లేదు. వీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ వట్ వీఆర్ నాట్. అంటే మనం ఇప్పటి వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోగాలన్నీ ఈ డాక్టర్లు చెప్పినట్లు హెరిడిటరీ కాదు, నిజంగా సూక్ష్మంగా విశ్లేషణ చేస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గడిచిన 30-40 సంవత్సరాలలో మనం ఆహార పదార్థాల్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన రోగాలు ఇవి అని ఎవరూ చెప్పటం లేదు. అంటే మనకి ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ పాలు, ఈ చక్కెర, పెప్సీ తాగండి అని షారుఖ్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, థమ్సప్ తాగండి అని సల్మాన్ ఖాను మేలించి పై నుంచి వస్తాడు. వీళ్ళందరూ పెప్సీ, కోకు, థమ్సప్ అమ్మటం లేదు. వీళ్ళందరూ అమ్ముతుండేది 100 ml నీళ్ళల్లో 40 గ్రాముల చక్కెర. దే ఆర్ సెల్లింగ్ షుగర్, 40 grams ఆఫ్ షుగర్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ పెద్ద పెద్ద యాక్టర్లను, క్రీడా ప్రటుగలు అంటే ఈ స్పోర్ట్స్ ఐకాన్స్ ఉపయోగించుకొని ఈ పదార్థాలని మన జీవితంలోకి మెల్లిగా మెల్లమెల్లగా, ఎంతవరకు అంటే బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాంప్లాను తాగించండి, మీ పిల్లలు 4 పట్లు పెరిగిపోతారు. 4 పట్లు పెరగరు, 4 రోజులు కక్కస్ చేయరు అంతే మీ పిల్లలు. అంటే ఇవంతా ఏ పేరు మీద జరుగుతున్నాయి? సైన్స్, ప్రోగ్రెస్. అంటే మీ పిల్లల నోటికి వేయాల్సిన పదార్థాలన్నిటినీ తీసేసి వేయకూడని పదార్థాలన్నిటినీ నోట్లలో వేస్తున్నారు. ఈ నోళ్ళల్లో పడకూడని పదార్థాలు పడటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి అని ఎవరూ విశ్లేషణ చేసి చెప్పట్లేదు. చివరకు ఈ కషాయం తాగితే బాగవుతుంది, ఆ కషాయం తాగితే బాగవుతుంది అని వేరే డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. కషాయాలు ఎన్ని రోజులు తాగుతారు? ఇక్కడ మూలమే సరిలేనప్పుడు, అంటే మనం తింటున్న పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని మనం చూడటం లేదు. ఈ బియ్యం తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ గోధుమలు తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ పాలు తాగటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ చక్కెర తినటం వల్ల రోగం వచ్చింది. ఎంత చక్కెర రెడీ చేస్తున్నాను తెలుసా? కర్ణాటక అలోన్ ప్రొడ్యూసర్స్ 4 lakh tons ఆఫ్ షుగర్.